కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. నమస్కారం, ఎన్టీఆర్ నట విశ్వరూపానికి స్వాగతం, సుస్వాగతం. ఎన్టీఆర్ నటించినటువంటి సాంఘిక చిత్రాలను మనం పరిచయం చేసుకుంటున్నాం. ప్రస్తుతం 1979లో ఆయన నటించినటువంటి సాంఘిక చిత్రాన్ని తెలుసుకుంటున్నాం. ఈ రోజు మరో చిత్రాన్ని పరిచయం చేస్తున్నాం. నమస్తే మేడం. నమస్తే. ఏం సినిమా చెప్తున్నారు? వేటగాళ్ళు. దీనికి నిర్మాతలుగా అర్జున్ రాజును, కేశవరామరాజు ఇద్దరు దీని ప్రొడ్యూసర్స్. కథ మాటలు మళ్ళీ జంజాల గారు, పాటలు ఎందుకో జనానికి అంత విపరీతమైన ఆకర్షణ కలిగినాయి. ఇందులో పాటలు మొత్తం ఆకుచాటు పిండి తడిసే సినిమా ఇప్పటికి ఎంత పాపులర్ అయిందంటే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిండి తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. మ్యూజిక్ హిట్ పిక్చర్ గా ఎట్లా అంటే, ఇక అసలు అది బ్యాన్ అన్నమాట. ఇక చెప్పాలండి, వేరే చిత్రాల్లో ఏ మ్యూజిక్ దీని దరిదాపులకు రానంతగా హిట్ అయింది. హీరోయిన్ ఎవరనుకున్నప్పుడు అప్పుడప్పుడే హీరోయిన్ గా ఫామ్ లోకి వస్తున్నటువంటి శ్రీదేవి. చిత్రంలోకి వెళితే అదో పెద్ద ఎస్టేట్స్, దాని యజమాని భూపతి జగ్గయ్య వేశారు. ఆయన భార్య ఉంటుంది గాయత్రీదేవి. తర్వాత పెద్ద భవనం కట్టిస్తారు అక్కడ. ఆ భవనం ఓపెనింగ్, గృహప్రవేశం రోజు దాని బిగినింగ్. ఆమె మంచి వీణ వాయిస్తుంది ఆమె భార్య. వాళ్ళకి ఒక్కటే పాప రోజు, అందరు వస్తారు, బాగా వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆమె మెళ్ళలో ఒక అద్భుతమైన హారం ఉంటుంది, రాజకమల్ని వజ్రం అని చెప్పి, రాజకమల్ వజ్రం అది. దివాన్ ఆ హారం కొట్టేయటానికి కుట్ర పన్నుతాడు. దానిలో భాగంగానే ఆమె గుడికని వెళితే అక్కడ కిడ్నాప్ చేసి తీసుకుపోతారు. పూజారి అతను కలిసి ఇద్దరు కిడ్నాప్ చేస్తారు. ఇట్లా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ వెనక వైపు వెళ్ళి మనుషులను పెట్టి పూజారి కూడా చేయగలుపుతాడు అందులో. సరే, ఇక ఆమె తప్పించుకుని పారిపోతుంటే వెంట పడతారు. అంతలో పక్కనే ఉన్నటువంటి కళింగ గజపతి కాంతారావు, ఆయన రక్షించమని ఆయన దగ్గరికి వెళ్తుంది పాపం. ఇంకా అతను వాళ్ళతో ఫైట్ చేస్తే ఆ దుర్మార్గులు అతని చేతులు తుపాకులు లాక్కొని ఆయన్ని కాల్చంపేస్తారు. గజపతి, ఈలో పానికి తప్పించుకుని అడవిలో పారిపోయి అక్కడ కోయదర్ ఉంటాడు చలపతి. ఆ కోయదరికి తన మెళ్ళో హారం ఇచ్చేసి, దీన్ని జాగ్రత్తగా రక్షించండి, దుర్మార్గులను వెంటాడుతున్నారని చెప్పి మళ్ళీ పారిపోతుంటే వీళ్ళకి దొరికిపోతుంది. ఇంకా వాళ్ళు తీసుకుపోయి ఆమెని బంధించారు, ఎందుకంటే ఆ హారం ఎక్కడుందో చెప్పమని. అమ్మా అమ్మా అమ్మా, ఈ నట్టడ విలువ ఇట్లా ఒంటరిగా పరిగెత్తున్నావు, ఏమైంది? అదంతా తర్వాత చెప్తాను చూడు బాబు.
ఈ హారాన్ని మీ కొండ దేవత మళ్ళీ అలంకరించు. మళ్ళీ నేను చడిగేంత వరకు ఇదెవరికీ ఇవ్వద్దు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ఎక్కడ చెప్పు సరే ఇక్కడికి వచ్చి ఇంకేముంది ఆమె ఎత్తుపోయారు. అసలు ఆ పక్కన ఉన్నటువంటి అతను చంపేశాడు. ఎందుకంటే ఆయన ఒకసారి ఈయన ఫ్రెండే గజపతి, ఆ కళ్యాణ గజపతి. వాళ్ళ పాప పుట్టినరోజు ఈ వజ్రాన్ని అడిగితే ఇవ్వనంటాడు ఈయన భూపతి. ఆయన కక్ష కట్టి ఈయన భార్యని చంపేశాడని చెప్పి అబద్ధాలు చెప్తాడు. దాంతో భూపతి తనకి ఇష్టమైన భార్య పోయిందని చెప్పి బాధతో ఇంట్లో ఉండని నేను పట్టణ బస్తీ వెళ్ళిపోతాను అంటాడు కూతుర్ని తీసుకుని. వాళ్ళకి కావాల్సింది ఇదే ఎస్టేట్ అంతా, ఎస్టేట్ బాధ్యత అంతా ఆ దివాన్ నమ్మి అప్పచెప్పి ఈయన వెళ్ళిపోతాడు. ఆయన అప్పుడు పూజారంటాడు గృహప్రవేశం రోజు అమ్మగారు మాయమయ్యారు కనుక ఈ ఇళ్ళు పనికిరాదు పాడు పెట్టేద్దామని చెప్పంటాడు. దాంతో ఇళ్ళు పాడు పెట్టేస్తారు. అయ్యా, కొందరికి అదృష్టాన్ని ఇచ్చే ఇళ్ళు కొందరికి అరిష్టాన్ని కలిగిస్తాయి. తమరి కొత్త ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం మంచిది కాదేమో. గృహప్రవేశమైన మర్నాడే ఇంత దారుణం జరిగిపోయింది. నిజమే శాస్త్రి గారు, ఏ దుర్ముహూర్తాన ఇంట కాలు పెట్టాను. నా కంటి వెలుగు నాకు దూరం అయిపోయింది. నా ప్రాణానికి ప్రాణమైన గాయత్రిని బలి తీసుకున్న ఈ ఇంట్లో నేనుండలేను. నేనే కాదు, ఎవరు ఉండకూడదు. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ఈ ఇల్లు పాడైపోవాలి, శిథిలం అయిపోవాలి. దివాన్జీ సార్, నేను వెంటనే సిటీకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయించండి. ఇక మీదటి ఈ ఎస్టేట్ వ్యవహారాలు చూసుకునే బాధ్యత అంతా మీకే ఒప్పగిస్తున్నాను. చిత్తం చిత్తం, నా శక్తి వంచన లేకుండా సేవ చేసుకుంటాను. దాన్ని ఇతను అక్రమ కార్యక్రమాలకి ఉపయోగిస్తా ఉంటాడు. అక్కడ అతని కళ్యాణ గజపతి కొడుకుగా రాజా ఎన్టీఆర్, రోజాగా శ్రీదేవి, వీళ్ళ కొడుకు హరిగా సత్యనారాయణ. ఇందులో సత్యనారాయణ డ్రెస్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. వాడన్నీ ఒకే కలర్ వేస్తుంటాడు. బ్లాక్ కలర్ వేస్తే బ్లాక్ ఫ్లవర్ పట్టుకుంటాడు, ఎల్లో కలర్ డ్రెస్ వేస్తే ఎల్లో కలర్, టోపీ దగ్గర నుంచి బూట్లు ఒకే కలర్. ఈ రాజా రోజా ఈయన వేటగాడుగా అడవుల్లో తిరిగి ఇద్దరు ఎదురు పడతారు. ముందు పోట్లాడుకుంటారు, తర్వాత ప్రేమలో పడతారు. సరే వీళ్ళ గొడవ అది. పడ్డప్పుడు బంగారు బాతు గుడ్డు చక్కెర లడ్డు పాట సరే ఇక్కడికి వస్తారు. ఈ హరి ఏం చేస్తాడు, ఈ అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. చేసుకుంటే ఈ ఆస్తులన్నీ వీళ్ళకి వస్తాయి కదా అనేది వీళ్ళు ప్లాన్ చేస్తుంటారు. రావు గోపాలరావు నాన్న భూపతి కదా. సరే వీళ్ళిద్దరు ప్రేమించుకుంటూ వాడు ఏడుస్తా ఉంటాడు. దివాంజీ మంచివాడే రాజా, ఆయన ఎప్పుడు వేదంత గ్రంథాలు చదువుతూ ఉంటారు. ఆయన అంటే ఈ ప్రాంతంలో మనుషులందరికీ మంచి కురి. నేను కళ్ళారే చూశాను, కానీ హరి నువ్వు అన్నట్టు అంత నమ్మదగిన మంచి కాడు. నాకు దగ్గర కావాలని నాన్న ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఇటువంటి మనుషులు నమ్మి మీ నాన్నగారి ఎస్టేట్ వ్యవహారాలు వ్యాపార బాధ్యతలు ఎందుకు అప్పగిస్తున్నారు? అసలు వారి ప్రాంతానికే రారని తెలిసింది. వాళ్ల మీద పూర్తిగా ఈ బాధ్యతలు ఎందుకు అప్పగించారో అది తెలుసుకోవాలి. అలాగే రాజా. ఈ రాజాని తప్పించాలని, అదే చంపేసేయాలని ఇతను దివాను, ఎందుకంటే అడ్డం వస్తున్నాడు వీళ్ళకని. దానికి తోడు ఇతను హోటల్లో అనుకోకుండా ఈ హరి వజ్రాలు మార్చేటప్పుడు రాజా కనిపెడతాడు. చూస్తాడు, ఎందుకంటే షూస్ మారిపోతాయి. ఆ షూస్ మారు ఫస్ట్ ఒకే కలర్ డ్రెస్ లో కలర్ బూట్లు ఎర్ర బూట్లు వేసుకెళ్తాడు. అవి ఆ వజ్రాల మార్పులు బూట్ల ద్వారా మార్పిడు అనమాట అది. తర్వాత తెల్ల బూట్లు వేసుకొని వస్తాడు మామూలు బూట్లు. అప్పుడు చూస్తాడు, అప్పుడే డౌట్ వస్తుంది. ఈ హరి చెప్తాడు, నాన్న అతను నన్ను చూశాడు పట్టుకున్నాడు ఇతను అంటే ఇంకా అతను పైకి పంపిద్దామని వీళ్ళు ప్లాన్ చేస్తారు. సరే కొట్టబోతే అతనే కొట్టి రౌడీలంతా తరిమేస్తాడు.
శభాష్ హరి శభాష్. నాన్న, హోటల్లో బోట్లో మార్పిడి ఎవడో ఒకతను కనిపెట్టాడు, అదృష్టం కొద్దీ తప్పించుకొచ్చాను. మరి అలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు, అలాంటప్పుడే మన తెలివితేటలు ప్రదర్శించాలి. మరి ఆ రోజు నన్ను అనుమానించిన వాడే ఈ రాజా నాన్న, వాడిని నామరూపం లేకుండా చేయాలి. ఈలోపు రాజా రోజా ప్రేమ తండ్రి ఆశీర్వదిస్తాడు, ఇద్దరు పెళ్లి చేస్తాను. నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పన రాజా. తేనెలకై ఉంటది పదవికి దాహాలు, చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు. కుమ్మెదలంకని తేనెలకై ఉంటది పదవికి దాహాలు, చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు. చూపులలో చలి చుర చురలు పెడుతుంటే అల్లరి పెడుతున్నావని చెప్పనా చెప్పనా చెప్పనా. ఋషివుంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పరతరాలకి పదగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.